గ్రామ ప్రజలు లలిత పరిశుద్ధం వరలమ్మ మాట్లాడుతూ నీరు ఉండటం వలన పాములు పురుగులు విష కీటకాలు తిరుగుతున్నాయని ఇప్పటికే ఇద్దరు మలేరియా డెంగ్యూతో ఆసుపత్రి పాలయ్యారని పేర్కొన్నారు. ఇంట్లో చిన్నపిల్లలతో బయటకు రావాలంటేనే భయం వేస్తుందని పేర్కొన్నారు. కొత్తపేట గ్రామంలో వర్షపు నీటిని తొలగించి బాగు చేయాలని కోరుతున్నారు. మాకు ఇల్లు లేదు సార్, మా సమస్య ఇది, మా బాధలు ఇది. ఇళ్ళల్లోకి నీళ్ళు వచ్చినాయి, మీ పిల్లల తల్లులు అందరం బాధపడుతున్నాము. మా పరిస్థితి తిట్టుంది, మాకేది దారి లేదు. ఈ నీళ్ళల్లో ఉండి బాధపడుతున్నాం. ఇల్లు వాకిల్లు లేక, పిల్లలను పెట్టుకొని ముద్దకాయక పరిస్థితి, మా పరిస్థితులు ఎట్టుంది సార్? ఏదన్నా బాధలు తీర్చండి సార్, మాకేమన్నా దారి చూపండి. అధికారులు మాకేమన్నా చేసేటట్టు, శుభ్రం చేసేటట్టు, మాకు రోడ్లు పోసేటట్టు, ఇట్లా మాకు ఏమన్నా దారి చూపించేటట్టు చేయండి సార్. ఈ 4 రోజుల నుంచి నీళ్ళలో తిరిగి తిరిగి పాములు అన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. మోకాళ్ళలోతు నీళ్ళు పడ్డాయి, ఇవాళ కొద్దిగా నీళ్ళు పోయింది. ఈ రోడ్డుకి వెళ్ళాలంటే అసలు నీళ్లు, పాలకి వెళ్ళాలన్నా బళ్ళు మీద వెళ్ళే వాళ్ళు అందరు పడిపోతున్నారు. అంత బురద బురదగా నీళ్లు, కొంచెం నీళ్ళు ఎండిపోతేనేమో బురద పెట్టుకుపోయారు ఈ రోడ్లు. మా రోడ్లు లేక 4 సంవత్సరాల నుంచి బాగా ఇబ్బంది పడుతున్నాం. ఎట్టయినా మీరు ఎవరు కొడుకు చర్యలు తీసుకొని మాకు రోడ్లు వేయాలని కోరుతున్నాం. రోడ్డు చాలా రోజుల నుంచి అసలు చెట్లన్నీ బాగా ఎదిగిపోయినాయి. ఈ చెట్లన్నీ బీగిచ్చి కట్టి మాకు శుభ్రం చేయాలి. దోమలు, పిల్లలకి డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయి. మాకు కాళ్ళు కాసిపోయి బాగా నొప్పులు కావున్నాయి. దోమలు కుడితే బాగా దురదలు వచ్చి ఒళ్ళకి ఎలర్జీ వస్తుంది. ఈ చెట్ల వల్ల దోమలు ఎక్కువైపోయినాయి మాకు. ఎట్టయినా మాకు ఈ 2 రోజుల్లో ఈ చెట్లు ఈ నీళ్ళ మూలన మా కోళ్ళకి జ్వరం హాస్పిటల్లో ఉంది, మా మనవరాలకి జ్వరం. అందరూ హాస్పిటల్ పోలేదు. ఇదిగో ఇళ్ళల్లో పడి మూలుతున్నాం ఈ నీళ్ళ దెబ్బకు తట్టుకోలేక. నాకేమో ఈ నీళ్ళల్లో తిరిగి తిరిగి నాకు ఆయాసం, గుండె దడ దడ దడగాను, పేణం నడవలేక నేను పడే బాధలు బాధలు కాదు. మాకేదన్నా చర్యలు తీసుకొని మాకేదన్నా సహాయం చేస్తేనే ఇప్పుడు చీరాలలో ఎముకల సమస్యలకు ఓపీ మరియు ఎక్స్రే కి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.